మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లా కేంద్రం కోడూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ లో విధులకు హాజరవుతున్న అధికారులు సమయ పాలన పాటిస్తలేరని ప్రజల నుంచి అయితే విజ్ఞప్తులు వచ్చాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకుందాం వివరణ కోరే ప్రయత్నం అయితే చేద్దాం ధరనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూస్తాడు సంబంధిత అధికారిని అడిగి తెలుసుకుందాం సార్ నిన్న సమయానికి రాలేదనేది మా దృష్టికి వచ్చింది యాక్చువల్గా నిన్న నేను హెల్త్ సిక్కువాలా నిన్న లీవ్లో ఉన్నాను వేరే మా టైపిస్ట్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు టైపిస్ట్ నిన్న రిజిస్ట్రేషన్లో అయితే ఆగిపోలేదు రిజిస్ట్రేషన్లో అయితే కంటిన్యూగా నడిచినాయి ఎన్ని రోజులు నుంచి రాలేదు టూ డేస్ అంటే వివరాలు చూపిస్తారా మీరు అంటే లీవ్లో ఉన్నట్టుగా లీవ్లో ఉన్నారంటే ఇప్పుడు మేడంకు మేడం ఇంటిమేషన్ లేదా లేకపోతే కలెక్టర్ ఇంటిమేషన్ ఇంటిమేషన్తో పోయా వితౌట్ ఇంటిమేషన్ అయితే పోలేదు అంటే డైరెక్ట్ ఫోన్ అయినా ఏమైనా అడ్వాన్స్ లీవ్ లెటర్ ఇట్లా పెడతారా అడ్వాన్స్ లెటర్ కూడా పెడతాం ఒకవేళ తహసీల్దార్ మేడం గారు మన అందుబాటులో లేక వేరే మీటింగ్లో ఏమైనా ఉంటే ఫోన్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తాం లీవ్ లీవ్ లెటర్ అయితే ఇచ్చారా మరి మాకు కొంచెం చూపిస్తారా ఫోన్ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చినా ఫోన్ ద్వారా చూసుకోవచ్చు అంటే ఇక్కడ ధనానికి సంబంధించిన డీటెయిల్స్ అధికారిని అడిగితే మాత్రం హెల్త్ సిక్ అయితే లీవ్లో ఉన్నాయని వివరణ అయితే ఇచ్చాడు సమయానికి అధికారులు రాలేదని నిన్న సోషల్ మీడియాలో అయితే చెక్కలు కొడుతున్న విషయం దానికి సంబంధించిన విషయం ఇప్పుడు ప్రస్తుతం మన ఎంఆర్ఓ దగ్గర ఉన్నాం దాన్ని పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం నిన్న మార్నింగ్ లెవెన్ అవునా కూడా అధికారులు అయితే రాలేదు దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది దీని మీద మీరు నిన్న మార్నింగ్ అందరూ కూడా టెన్ థర్టీ లోపే ఉన్నారు ఆఫీస్ లో అయితే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ అంటే ఏఎస్ఓ మాకు ప్లస్ నారాయణ మండలికి ఇన్ఛార్జ్ ఉన్నారు తన ఒక రోజు ఇక్కడ అటెండ్ అవుతారు ఒక రోజు అక్కడ అటెండ్ అవుతారు తన సీట్ ని వీడియో తీసిరు నెక్స్ట్ మా జూనియర్ రెసిడెంట్ నేను ఇద్దరము కూడా ఆఫీస్ లో ఒక రైల్వే లైన్ వర్క్ ఇష్యూ గురించి మేము అక్కడ ఉన్నాము తన సీట్లను వీడియో తీసిండ్రు ఇంకా ఆర్ఐ ప్లస్ సర్వేయర్ ఇద్దరు ఫీల్డ్ లో ఉన్నారు నిన్న వాళ్ళు ఆన్ డ్యూటీ ఉన్నారు ఎవరైతే ఇక్కడ సీట్లు ఖాళీగా వాళ్ళు ఎవరైతే వీడియో తీసిండో వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలోనే మేము అలాట్ చేసిన వర్క్స్లోనే లోనే ఉన్నారు సో ఇది చేసిండ్రు ఇంకోటి మా ప్రిమీసెస్లో మా పర్మిషన్ లేకుండా తీసి పోస్ట్ వైరల్ చేసిండ్రు దీని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము కలెక్టర్ గారు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చి యాక్షన్ తీసుకోవడానికి అప్లికేషన్ ఇస్తాను సంబంధిత ఇప్పుడు ధరానికి సంబంధించిన వాళ్ళు కానీ అండ్ జాయింట్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఎవరు లేరు అనేది మాకు సమాచారం క్చువల్గా మాకు ధరణి ఆపరేటర్ ఎవరైతే అలాట్ అయినారో తనకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల త్రీ డేస్ లీవ్ పెట్టినాడు మా టైపిస్ట్ రెగ్యులర్ టైపిస్ట్ ఎవరైతే ఉన్నారో తనకే ఇన్ఛార్జ్ ఇచ్చిన తను నిన్న టెన్ ఓ క్లాకే ఆఫీస్లో ఉన్నది తనకు అప్పటికే లాగిన్ అయ్యి రెండు మూడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వస్తే కూడా తను కూడా వెరిఫై చేసుకొని రెడీగా ఉన్నది ఆ రూమ్ లో తను వీడియో తీయలేదు ఎవరైతే నిన్న వీడియో తీసిండ్రో ఆ రూమ్ లో ఉన్న రూమ్ లో వీడియో తీయలేదు ఓన్లీ ఇక్కడ ఎవరైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అక్కడ మాత్రమే వీడియో నేను అదే చెప్తున్నాను కదండి ఆర్డీ ఆఫీస్లో ఉన్నా నేను నేను ఒక జూనియర్ అసిస్టెంట్ ఇంకో రికార్డ్ అస్టెంట్ ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నాము రైల్వే లైన్ వర్క్ ఇష్యూస్ గురించి మేము అక్కడ ఉన్నాము ఆ టైంలో వచ్చి తీసిరు మార్నింగ్ లెవెన్ అవుతుంది కదా మీరు అయితే ఇక్కడికి వచ్చి అయితే సైన్ చేసి అంటే మీకు సంబంధించిన సైన్ చేసి అయితే బయటకు పోవాల్సి వస్తుంది లెవెన్ అవుతుంది కదా మేడం డైరెక్ట్ కాదు ఆల్రెడీ మా అందరూ ఉన్నారు ఆఫీస్లో నేను ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నా అని చెప్తున్నాను కదా ఆర్డీఓ ఆఫీస్లో రైల్వే లైన్ ఇష్యూస్ ఉంటే దాని గురించి నేను అక్కడే ఉన్నాను రిపోర్ట్ చేయడానికి వెళ్ళినా నేను అది చేసే వచ్చిన లెవెన్ లోపు ఆఫీస్కి వచ్చేసిన నేను అర్జెంట్ వర్క్ ఉన్నది ఆడియో గారు కాల్ చేస్తేనే వెళ్ళినా నేను మొన్న ఈవినింగ్ నైట్ ఎయిట్ అయింది మాకు ఎక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే కూర్చొని ఆ రిపోర్ట్ యాక్చువల్గా ఆ రోజే ఇచ్చేది ఉన్నది కానీ కొంచెం లేట్ కావడం వల్ల నిన్న మార్నింగ్ మళ్ళీ వెళ్ళి ఆ రిపోర్ట్ చేసి నేను వచ్చేసిన ఇక్కడికి ఆల్రెడీ ఒకటి కోర్టు కేసు ఉన్నది అది నడుస్తున్నందుకు అర్జెన్సీ ఉన్నందుకు నేను అటు వెళ్ళిన అందరూ దూరమే ఉన్నారు కానీ అందరూ టైంకే వస్తారు అందరూ టైంకి వచ్చి వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ అటెండ్ అవుతారు లేట్ అవర్స్ ఉన్న ఉంటారు చేసుకొని వెళ్తారు ఫైనల్గా మాత్రమే మేడం ఇక్కడ నుంచి అంటే వేల పాలనలు పాటించడానికి ఇప్పుడు మీ సంబంధిత అధికారులకు ఏం చెప్తారు మీరు ఫైనల్గా మా ఆఫీసర్స్ అయితే అందరు కూడా టైంకి వస్తున్నారు డ్యూటీస్ వాళ్ళ డ్యూటీస్ రెగ్యులర్ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు మేము ఏదైనా అఫీషియల్ వర్క్ మేము అలాట్ చేస్తేనే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఒకవేళ ఎక్కడైనా వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకునే వెళ్తారు ఎవరు కూడా అట్లు వెళ్ళే పరిస్థితి అయితే లేదు విన్నారు కదా సంబంధిత చిన్నకోడు మండలి ఎంఆర్ఓ గారు ఇప్పుడు వివరణ అయితే ఇచ్చారు సమయానికైతే అంటే నిన్న ఓడిలో వెళ్ళారు అలాగే ఇద్దరు లీవ్లో ఉన్నారని అయితే వివరణ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ నుంచి ఏమున్నా కూడా వాళ్ళకి అధికారులకైతే సమయపాలన పాటించాలనే సూచనలు అయితే చేస్తానని కొంచెం హామీ ఇవ్వడం అయితే జరిగింది కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్ధిపెట్టారు